ఆంధ్రప్రదేశ్ లో చాలా హాట్ టు హాట్ గా కొనసాగుతున్న అంశం ప్రస్తుతం ఏదైనా ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గెలుపు ఎవరిది అనేది. అంటే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత గెలుపు కాదు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్సీసీ గెలుస్తుందా లేదంటే ఎన్నికల నిర్వహణను అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వం గెలుస్తుందా అనేది ఇప్పుడు ప్రజల ముందు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక అంశం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టులో చొక్కెదిరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. సుప్రీంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే, అలాగే గత తీర్పులను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ప్రభుత్వానికి సానుకూల తీర్పు అనేది ఒక రకంగా వస్తే చాలా వరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది, కానీ ఆ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఎందుకంటే గతంలో కేరళ కూడా ఇలానే వాయిదా కోరుతూ సుప్రీంకోర్టు గడప తొక్కినప్పుడు సుప్రీం ఎన్నికలను వాయిదా వేసేందుకు ససేమిరా అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా గతంలో పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం చెప్పిన సందర్భం, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను కింది స్థాయి కోర్టులోనే చూసుకోండి అనేది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వస్తుందా అంటే ఖచ్చితంగా అనుమానమే అని చెప్తున్నారు. ప్లస్ ఒకరోజు మాత్రమే ఉంది గడువు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. మరొక పక్క ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ అంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ 23వ తేదీ, అంటే ఆల్రెడీ ఈరోజు 22వ తేదీ, 23వ తేదీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీ సిద్ధమైపోయారు ఎన్నికల కమిషనరు. ఒకవేళ ఈలోపు స్టే ఇస్తుందా సుప్రీంకోర్టు ఏంటి అనేది, ఒకవేళ నిజంగా ఇస్తే అది పెద్ద సంచలనం అవుతుంది. సుప్రీంకోర్టు కనుక స్టే వస్తే ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి అప్పుడు పూర్తిగా ప్రభుత్వానికి ఊరట్లు లభించే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో ఒక షాక్ తినక తప్పదు సుప్రీంకోర్టు నుంచి కూడా అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. దానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ కొన్ని గంటల్లోనే అసలు ఏం జరగబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనేది పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.